హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళు కాశీకి వెళ్తున్నారు మేడం. కాశీ ఒక్కటే కాదు, ఇప్పుడు ఎథర్ బస్ అని ఉంటాయి కదా, దాని మీద వెళ్తున్నారు. 15 డేస్ జర్నీ. కాశీ, అయోధ్య, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా అయితే ఇంకా తిరిగేసి చూసొద్దాం అన్నట్టు వెళ్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళారు. లాస్ట్ ఇయర్ ఏంటంటే షిరిడి, ఇంకా అలాగా చిన్న చిన్న యాత్రలన్నీ చేసి వచ్చారు. ఇప్పుడు మాత్రం కాశీకి వెళ్తున్నారు. అయితే లాస్ట్ ఇయర్ వెళ్ళొచ్చినప్పుడు, లాస్ట్ ఇయర్ కూడా ఒక ఇలాంటిది ఒక ఉండి ఇంట్లో ఉంటుంది కదా డిబ్బి, అదైతే పగలగొట్టింది. అందులో ఉన్న చేంజ్ మొత్తం గుళ్ళో వేయడానికి పనికొస్తుంది అన్నట్టు తీసుకొని వెళ్ళింది. అయితే ఆ తర్వాత మళ్ళీ ఏథర్ల నుంచి ఏథర్లకు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక డిబ్బి అయితే కొనేసి పెట్టింది ఇంట్లో. నెల నెల ఇంత కొంచెం అమౌంట్ అన్నది వేద్దాం, ఆ టైంకి బాగుంటుంది, ఎంతో కొంత చేతులు అయితే ఉంటాయి అన్న ఆలోచనతో కొని వేసింది. కానీ అంత ఎక్కువ వేయలేకపోయింది, అంటే మర్చిపోయేది మాట, వేయలేక కాదు మర్చిపోయేది, వేయాలి చేయాలి అనేది అయితే మర్చిపోయేది. ఏదో గుర్తొచ్చినప్పుడు ఎంత ఉంటే అంత కొద్దో గొప్ప అలా వేసేసింది. అయితే ఇంకా ఇప్పుడు మేము పగలగొట్టాం. పగలగొట్టినప్పటికీ వాళ్ళు ఇంకొక హాఫ్ అన్ అవర్లోనే ఇంకా స్టార్ట్ అయిపోతారు అన్నమాట. ఫస్ట్ ఏథర్ వచ్చి అన్నవరం, అన్నవరం నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఇంకా ఒకసారి సర్లే ఎంత ఉంటే అంత ఏథర్ల కోసం అని పేరు చెప్పే కదా కొనేసి పెట్టాను, అందులో ఎంత ఉంటే అంత తీసుకొని వెళ్తాను. అంటే దేవుళ్ళకి దర్శనం వేయడానికి, ఇంకా ఏమైనా చిన్న చిన్న ఖర్చులకి అనేసి అన్నట్టు పగలు కొట్టేయండి అనేసి అన్నది. ఇంకా చూడాలి మా అమ్మ అండమే పాపం, మా తమ్ముడు నేను, ఇంకా అది ఒక హ్యాపీనెస్ అంట, డిబ్బి పగల కొట్టడంలో ఉండే హ్యాపీనెస్ మాత్రం చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి కూడా చాలా పగలు కొట్టాంలేండి. అయితే పగలు కొట్టాం, పగలు కొట్టిన తర్వాత అందులో ఉన్న డబ్బులు కోసం కూడా మళ్ళీ కొట్టుకుంటున్నాము. నాకు పిల్ల, ఇద్దరు పిల్లలు ఉన్నా స్టిల్ ఇప్పటికీ కూడా ఇద్దరిమే అన్నిటికీ చిన్నదానికి పెద్దదానికి కూడా కొట్టుకుంటూ ఉంటామన్నమాట. సేమ్ అదే సిచ్యువేషన్ మా పాప అండ్ మా బాబు దగ్గర జరుగుతుంది. ఇంకంతేలేండి. అయితే డబ్బులు ఎంతో లేవు, మొత్తం అన్నీ కలిపితే ఒక 3000 చేంజ్ ఉంది. కానీ అంతా కూడా ఉంటుందని మా అమ్మ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా 1000 రూపీస్ అలా ఉంటుందేమో అంతే. నేను అసలు ఎక్కువ వేయలేదు, అనవసరం డిబ్బి పోతుందేమో అనేసి అన్నట్టు ఆలోచించింది. కానీ 3000 రాగానే అబ్బా బాగానే వచ్చినాయి అయితే అనేసి అని అనుకున్నాము. ఇంకా లెక్క పెట్టడంలోనే మా పాప కూడా చేయి పెడుతుంటే తిడుతున్నాడు మాట మా తమ్ముడు, ఇంత డబ్బులకి ఇద్దరు ఉన్నాం కదా మళ్ళీ నువ్వు కూడా కావాలా అనేసి. కానీ ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా ఏమైనా ప్లేసులు అంటే ఏథర్లకి తిరగలేనివి చూడలేనివి ఉంటే కనుక, ఇలాగ టూరిస్ట్ బస్సులు ఉంటాయి కదా, ఆ బస్సులకి కానీ మనం టికెట్ అది బుక్ చేసుకొని వెళ్ళినట్టయితే అమౌంట్ మనకి సేవ్ అవుతుంది, ఫుడ్ సేవ్ అవుతుంది, మనకి బాగుంటుంది అన్నమాట. ఇంకా అన్ని రకాలుగా బాగుంటుంది. అదే కానీ మనం ఇండివిజువల్గా ట్రైన్కి కానీ అలా వెళ్ళామంటే ఎక్కువ ప్లేసెస్ తిరగలేము, అంటే మనకు అంతా ఏమి తెలియదు మాట, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేసి ఏం తెలియదు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు వెళ్ళింది బస్సు అయితే ఒక్క ఈచ్ మెంబర్కి, ఒక్క మనిషికి వచ్చి టికెట్ 10,000, 10,000 ఒక మనిషికి. మా మమ్మీ మా డాడీ ఇద్దరు వెళ్ళారు, మనిషికి వచ్చి 10,000 దగ్గర దగ్గర. ఒక చాలా చూపించారు, కలకత్తా వెళ్ళారు, కాశీ, అయోధ్య, పూరి జగన్నాథ స్వామి గుడి, మొత్తం ఇంకలా ఒక 10 పైనే ఉన్నాయి, ఒక 10 యాత్రలకు పైనే ఉన్నాయి. మళ్ళీ బస్సు వాడే టిఫిన్ భోజనం అన్నీ కూడా వాడే ఇస్తారు, బస్సు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మనకి గుడి దగ్గర దగ్గర తీసుకొని వెళ్తారన్నమాట. మా అదే మన ట్రైన్కి వెళ్ళామనుకో, ట్రైన్స్ దిగాలి, ట్రైన్ దిగేసి అక్కడ నుంచి మళ్ళీ బస్సు ఆటో మనకి ఏ ప్లేస్లో తెలియదు, అడ్రస్ తెలియదు, ఫుడ్ కూడా మన 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 ఏరియా దాటిన తర్వాత మనకు మంచి ఫుడ్డే దొరకదు, అసలు ఆంధ్ర ఫుడ్డే దొరకదు ఎక్కడైనా. మన ఫుడ్కి కూడా చాలా ఇబ్బంది పడాలి, టేస్ట్లు బాగోవు, అవన్నిటికన్నా ఇదైతే మాత్రం చాలా బెస్ట్. అన్ని డబ్బులు 10,000కి ఇవన్నీ అంటే చాలా బెస్ట్. ఇంకా మనం కొంచెం అమౌంట్ అనేది ఎక్స్ట్రా పట్టుకొని వెళ్ళాలి, ఎక్స్ట్రా కాదు కొంచెం ఎక్కువే పట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఏమైనా అంటే అక్కడ కొన్ని కొన్ని టూరిస్ట్ బస్సులు ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల గుడి దగ్గర దగ్గరకు వరకు వెళ్ళవు, కొన్ని కొన్ని కొంచెం దూరాన్ని ఆపేస్తారంట. ఇంకా అక్కడి నుంచి మనం ఆటోకి కానీ బస్సుకు కానీ వెళ్ళాలి. ఇంకా ఏమైనా అంటే పూజలు ఏమైనా చేయించుకున్నా, అక్కడ ఏమైనా కొనుక్కొని తెచ్చుకోవాలి అన్నా అలాంటప్పుడు కొంచెం అమౌంట్ ఎక్కువ పట్టుకెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు భోజనం పెడతారు కాబట్టి మన ప్లేట్స్, గ్లాసు,
ఇంకా అన్నీ మాట మా ఇప్పుడు మెయిన్ బాగా సమ్మర్ కాబట్టి మా అమ్మ వాళ్ళు అయితే గ్లూకోజ్ అండ్ సబ్జా కూడా పట్టుకొని వెళ్ళారు. వాటర్ బాటిల్స్లో కలుపుకొని తాగుదాంలే, కొంచెం చలవ చేస్తుంది అన్నట్టు. బస్సోడ ఏంటంటే మార్నింగ్ నైట్ కూడా టిఫినే పెడతారు, అందువల్ల వీళ్ళకి నైట్ టైము అన్నం తినే అలవాటు ఉంది, టిఫిన్ కాదు. అది ఇంకొకటి ఏంటంటే ఇద్దరికి రెండు బెడ్షీట్లు అండ్ చాప కూడా పట్టుకొని వెళ్ళారు. ఇదేంటంటే అక్కడ కాశీలో అమ్మవారు ఉంటారంట, అమ్మవారికి మనం జాకెట్ ముక్కలు పెట్టాలంట, కాబట్టి మా మమ్మీ ఇక్కడి నుంచి మంచిగా ఒక 6 పీసెస్ తీసుకొని వెళ్ళారన్నమాట. అక్కడికి వెళ్ళి అక్కడ ఎత్తుక్కొని కొనుక్కునేదానికన్నా ఇంక ఇక్కడి నుంచి తెలిసిన వాళ్ళని కొంచెం మందిని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్తే తీసుకొని వెళ్ళారు. నాకు తెలిసి ఇంకా ఎక్కువ తీసుకువెళ్ళాలనుకుంటా మరి తెలీదు. ఇంకొకటి చాప అవన్నీ పట్టుకొని వెళ్ళారు. ఎగస్ట్రా కవర్స్ కూడా పెట్టుకోవాలి మనము, బ్యాగులు కాకుండా మనం ఇంకొక 2-3 ఎగస్ట్రా కవర్స్ పెట్టుకెళ్తే ఏంటంటే ఇప్పుడు అన్ని చోట్ల బట్టలు ఉతుక్కొని ఆరేసుకోవడానికి అవుతుంది అవ్వదు, కాబట్టి తడి బట్టలు ఏవైతే ఉంటాయో ఎగస్ట్రా కవర్స్లో పెట్టుకొని ఎక్కడైతే వీలవుతుందో అక్కడ ఆరవేసుకోవడానికి అది బాగుంటుంది. ఇంకేవైనా మనం కొనుక్కునేవి కూడా మనం అందులో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. నేను ఏం చేశానంటే మొత్తం బ్యాగ్ మొత్తం నేనే సర్దాను, కాబట్టి రెండు బ్యాగులు అయితే నీట్గా సర్దాను. ఒకటి మా మమ్మీకి పర్సనల్గా, మొత్తం ఇంకా మా మమ్మీ ఐటమ్స్, మా మమ్మీకి సంబంధించినవన్నీ అందులో ఉంటాయి. ఇంకొకటి వచ్చి మా డాడీకి సంబంధించింది, మా డాడీ బట్టలు, టవల్స్ అన్నీ. ఇంకా మా డాడీ అంటే వాడు బస్సు వాడు ఆపగానే ఒకే బ్యాగ్లోని ఇద్దరు అంటే అటు ఇటు వెతుక్కోకుండా టైం వేస్ట్ అన్నది అవ్వకుండా సెపరేట్గా సర్దాను. అంటే ఎవరు బ్యాగ్ వాళ్ళు తీసుకొని అప్పుడు బట్టలు అయితే తీసుకొని ఫాస్ట్గా వెళ్ళడానికి వీలవుతుంది అన్నట్టు. ఇంకా చాప బకెట్ ఇంకా అన్నీ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే మా అమ్మ వాళ్ళు వెళ్ళింది, ఇంకా అందరూ మా వాళ్ళే అన్న బస్సుతో వెళ్ళింది. అంటే మా ఊరు నుంచి స్టార్ట్ అయిన బస్కి వెళ్ళారు. ఇంకా అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ మా చుట్టాలే, కాబట్టి వీళ్ళకి ఇంకా బాగా టైంపాస్ అవుతుంది. అంటే కొత్త వాళ్ళు మనకి ఇబ్బందిగా మొగమాటంగా అలాగేమీ లేకుండా అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి చాలా ఫ్రీగా మంచిగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ జోక్స్ అన్నీ వేసుకుంటూ అయితే వెళ్ళి రావచ్చు.